బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో నాలుగో సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది ఈ సీజన్కు మరోసారి అక్నేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే కింగ్ నాగార్జున మూడు పాత్రల్లో డిఫరెంట్ గెటప్స్లో కనిపించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ ప్రోమోని రిలీజ్ చేశారు ఈ క్రమంలో కరోనా నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్ షో ఎలా ఉండబోతోంది నిర్వాహకులు ఎన్ని రోజులు ప్లాన్ చేశారు ఎలా ప్లాన్ చేశారు అని అందరిలోనూ చర్చ నడుస్తుంది అలాగే ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఎవరెవరు వెళ్లబోతున్నారనే చర్చ కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో డ్యాన్స్ మాస్టర్ జానీ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయబోతున్నారనే న్యూస్ స్ప్రెడ్ అవుతుంది ఇక టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ లో ఒకరైన జానీ ఎలాంటి సాంగ్స్ అయినా అదిరిపోయే స్టెప్స్ కంపోజ్ చేస్తాడు అని మంచి పేరుంది కానీ జానీ కొరియోగ్రఫీ చేస్తే ఏ పాటైనా హిట్ అందుకోవాల్సిందే అనే రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోకి మరింత ఎంటర్టైన్మెంట్ యాడ్ చేయడానికి నిర్వాహకులు ఆయనతో సంప్రదింపులు జరిపి భారీ ఆఫర్ ఇచ్చారని దానికి ఆయన ఓకే చెప్పేయడం కూడా జరిగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి సీజన్ త్రీలో కొరియోగ్రఫర్ భాస్కర్ డ్యాన్స్ కన్నా ఎక్కువగా కామెడీని పండిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు ఈ క్రమంలో సీజన్ ఫోర్లో కూడా ఓ కొరియోగ్రఫర్ని తీసుకొస్తే షోకు అదనపు హంగు వస్తుందన్న నమ్మకంతో ఉన్నారట అందులోనూ ఇప్పుడు సినిమా షూటింగ్స్ ఏమీ లేకపోవడం సీజన్ ఫోర్ తక్కువ రోజులే ఉంటుంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో జానీ మాస్టర్ పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఇదే క్రమంలో డాన్స్ మాస్టర్ రఘు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయనున్నారని తెలుస్తుంది మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే